నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మను చెదరగొట్టెదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను. అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చేదివి కదా. నా ప్రార్థనకు చెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదములన్. నా ప్రార్థనకు చెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదములన్. నీరెక్కల నీడలో నాకాశ్రయం, నీ పాద సన్నిధియే నాకు నిరతం. నీరెక్కల నీడలో నాకాశ్రయం, నీ పాద సన్నిధియే నాకు నిరతం. నా ప్రార్థనకు చెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదములన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహిమల రాజా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నాయన చేసిన ప్రార్థనలు వ్యర్థం కాక నా తండ్రి, మీ బిడ్డలను నా తండ్రి ప్రాణాపాయం నుంచి తప్పిస్తున్నాయి ప్రభువా. అందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈరోజు నా తండ్రి మోషే గారిని చెల్లిని కాపాడినందుకు మీకు వందనాలు. మరణంలో నుంచి మీ బిడ్డలు విడిపించారయ్యా, అందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఆయన అడుగడుగున నీ బిడ్డలైన వారిని కాపాడుతూనే ఉన్నావు తండ్రి. అల్పుడు అయోగ్యుడును సంఘంతో కలిసి చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు తండ్రి. ప్రభువా, నీ కృప మాపై కుమ్మరించి నడిపిస్తున్నారు. ఇదిగో తండ్రి మధ్యాహ్నం మీ మాటలు ధ్యానించుచుండగా ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసుకుని చూడగా నా ప్రభువా, మీ బిడ్డలందరినీ సమాధానపరచండి. ఒకరి ఒకరు గందరగోళం చేసుకోకుండా తండ్రి చక్కగా వాక్యాన్ని ఆలకించి ప్రభువా జీవితాలు అన్వయించుకుని మీ కొరకు జీవించినట్లుగా సహాయించమని యేసుక్రీస్తు ప్రభునామలి ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా, వందనాలండి. దేవుడు అహరోను మోషేలు చేసిన అపరాధమును బట్టి ఒకరోజు వారిద్దరిని పిలిచి, మీరు నా ఎదుట చేసిన ఆ దోషాన్ని బట్టి ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ కొండ మీద అహరోను చనిపోతాడని చెప్పడం జరుగుతుంది. అన్నదమ్ములైన అహరోను మోషేలు ఇద్దరు కూడా ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగానే అహరోను మీది వస్త్రాలను అతని కుమారుని ఎలియాజరు తొడిగించి అహరోను మృతునందుగా అక్కడే సమాధి చేసి మోషే ఎలియాజరు దిగొస్తారు. అయితే అహరోను చనిపోవడానికి కారణం ఏంటని దేవుడు చెబుతున్న మాటలు మనం కాస్త ఆలోచిస్తే మనం కూడా ఎలా జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. చూద్దామండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలుల సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను.
యెహోవా ఎదోము పులిమేరల యుద్ధనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చను, అహరోను తన పితరులతో చేర్చబడును అని చెప్పి కారణాన్ని చెబుతున్నారు. ఏలైనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తే గనుక నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అహరోను చనిపోతాడు ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే మీరు కాదేశ్ బెర్నయాలో మీరు నా మాటకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మెరీబా నీళ్ల దగ్గర. ఆ కారణం చేత అహరోను చనిపోతున్నారు ఇక్కడని దేవుడు చెప్పడం జరుగుతుంది. అహరోను మోషేలు ఇద్దరు కదండి, మరి చనిపోతే ఇద్దరు చనిపోవాలి కదా, కానీ ముందు అహరోను చనిపోతున్నారు. అంతేగాక అహరోను చనిపోవడానికి దేవుడు చెప్పిన కారణం ఉంది చూసారా, మీరు నా ఎదుట మెరీబా నీళ్ళ యొద్దన్న మాట విని కూడా తిరుగుబాటు చేశారు కదా అన్నాడు కదండి. ఆ తిరుగుబాటులో ప్రధాన పాత్రధారి ఎవరు తెలుసు మీకు? మోషే గారే. జాగ్రత్తగా విషయాలు చూద్దారండి. 20వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమునూ చనిపోయినడల ఎంతో మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెప్పి తెచ్చితిరి, యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగనిమ్ము త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే, చూడండి నేను మోషే అన్న దగ్గర మీకు అర్థమయ్యే విధంగా కొంచెం నొక్కి చదువుతున్నాను, అంటే అహరోను గారి పాత్ర ఎంత ఉంది, మోషే గారి పాత్ర ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు అంటే ఎవరు, మోషే వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేను. ఎవరన్నారండి మాట? మోషే. అంతేగాక అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. ఎవరు కొట్టారండి? మోషే. సమాజమును పశువులను త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడిను. ఎలానగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తన పరిశుద్ధపరచుకుని అన్నారు. చూడండి ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాల్సిన ఆ కనాను దేశంలోనికి వెళ్ళలేరు, ఎందుకంటే మీరు ఇశ్రాయేళ్ళ కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను నమ్ముకోలేదు మీరు అన్నారు ఆయన. కానీ మనం చూడండి ఇక్కడ బాగా గమనిస్తే అహరోను గారు మోషే పక్కన ఉన్నారు, కానీ మోషే గారు మాత్రమే ద్రోహులారని తెచ్చిన మేము మీకు బండలో నుంచి నిన్నివ్వాలా అని అడిగిన మోషే గారే అన్నారు మాట్లాడారు. అలాగే మోషే గారే కర్ర తీసుకుని బండను రెండుసార్లు కొట్టారు, కానీ నేరం ఇద్దరి మీద పడింది. సరే ఇద్దరు నేరస్తులే కాదంటలేదు, కానీ ఇద్దరిలోనూ ముందుగా చనిపోతున్న వ్యక్తి అహరోను గారు. కారణం ఏంటంటే ఈ నేరం అసలు ప్రధాన
పాత్ర వహించింది ఎవరంటే మోషే గారు. కానీ ఎందుకు ముందుగా అహరోను గారు ఇక్కడ మరణం పాలవుతున్నారు? ఎందుకంటే మనం కొన్ని విషయాలు మనకి జాగ్రత్తగా ఆలోచించకపోతే అర్థం కావు ప్రేమిణ మరలరా. ఎందుకు అహరోను గారు ఇక్కడ ముందే మరణానికి గురవుతున్నారు అని అంటే దేవుడు ఇక్కడ ఏదో అవునండి నిజమేనండి అసలు నిజానికి అక్కడ ప్రధాన పాత్రధారి మోషే గారు కానీ అహరోను గారే ముందు మరణానికి వెళ్ళిపోతున్నాడు ఇది కొంచెం అన్యాయంగా అనిపిస్తుందండి అనుకుంటారేమో దయచేసి అలా అనుకోవద్దు. దేవుణ్ణి ఏ కోణంలోనూ కూడా మనం సందేహించడానికి కానీ శంకించడానికి కానీ సాహసం చేయకూడదు. ఒకవేళ అలాంటి అనుమానం మీకు కలిగితే దాన్ని నివృత్తి చేయడానికి మరో విషయాన్ని మీతో పంచుకుంటాను నేను. ఇప్పుడు మోషే గారు ప్రధాన కారకుడిగా ఉన్న అహరోను గారు ముందు చనిపోతున్నారు, కానీ ఒక సమయంలో అహరోను గారే ప్రధాన కారకుడిగా ఉన్న అతడు చనిపోలేదు. 3000 మంది ప్రజలైనా చనిపోయారు కానీ చనిపోవలసిన అహరోను మాత్రం చనిపోలేదండి. అంటే దేవుని ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన మనల్ని ఎప్పుడు కాపాడాలో అప్పుడు కాపాడుతున్నారు, ఎప్పుడు మరణానికి అప్పగించాలో అప్పుడు అప్పగిస్తున్నారు. అసలు మన గురించి ఆయన కంటే బాగా ఆలోచించేవారు ఎవరూ లేరు. చివరికి మన గురించి మనము కూడా అంత బాగా ఆలోచించుకోలేము. అందుకే అది మన జీవమైనా మరణమైనా, శ్రమయైనా సంతోషమైనా, బాధలైనా ఆనందమైనా, కష్టాలైనా కన్నీళ్ళైనా కరువులైనా ఏవైనా కానీ ఆయన చేతుల్లో ఉంటే చాలు మన జీవితం ధన్యమైనట్టే. మరో సందర్భం చూద్దాం చూడండి. అహరోను గారు ఎంత నేరం చేసినా దేవుడు ఆయన విడిచిపెట్టేశారు. నిర్గమాకాండం 32 అధ్యాయం అనగానే మీకు అందరికీ తెలుసు, అక్కడ మోషే గారు 40 రోజుల పాటు సీనాయి పర్వతం మీద పరిశుద్ధుడైన దేవునితో గడుపుతున్న దినాల్లో ధర్మశాస్త్ర పలకలను తీసుకురాబోతున్నాడు ఆయన. ఈలోపు ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి, మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలీదు, మాకు ముందు నడిచినట్టు దేవతను చేయమని ఆయన ఎంతగానో ఒత్తిడికి గురి చేసినప్పుడు ఇక ఆయన వారి ఒత్తిళ్ళు తట్టుకోలేక, మీ బంగారు పోగులనివ్వండి అని అందరి దగ్గర బంగారాన్ని తీసుకుని పోత పోసిన దూడబొమ్మను చేస్తాడు బంగారంతో. చేయడమే కాక ఇదిగో రేపు యెహోవాకు ఉత్సవం జరుగుతుందంటాడు అహరోను గారు. ప్రజలంతా చూడండి, తినుటకు త్రాగుటకు కూర్చుని ఆళ్ళుటకు లేచి విచ్చల విడతనాన్ని వారు అక్కడ ప్రవర్తిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మోషే గారు దేవుని పాదాల దగ్గర గోజాడి ఆయన కిందకు వచ్చి జరిగేదంతా చూచి రాతి పలకలను సహితం పగలగొట్టి ఎంతో బాధను వ్యక్తం చేస్తారు ఆయన. అలాగే అంతేకాకుండా దూడను పొడి చేసి దాన్ని నీళ్ళ మీద చల్లి ఇస్రాయేల్ చేత త్రాగిస్తారు. అలాంటి పరిస్థితుల్లో అహరోను గారితో మోషే గారు అంటున్న మాట మనం చూడగలిగితే 32:21 నుంచి చూద్దామండి. 32:21, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారిని నేమి చేసిరి అని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడవైన నా ఏలినవాడా, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడుకు ఈ మోషే ఏమాయినో మాకు తెలియదు అనిరి. అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీస్తండని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా అది దూడైపోయింది అంటున్నాడు ఆయన. కానీ నిజానికి ఈయన దగ్గర ఒక పోగారు ఉంది, ఆ దూడ ఆకారాన్ని చక్కగా నిర్మించాడు. కానీ ఈయన అంటున్నాడు మోషే గారితో, అగ్నిలో వేశాను దూడ వచ్చేసింది అంటున్నాడు. అక్కడ రాయబడిన మాట 25 చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోనే విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఎవరు విడిచిపెట్టేశారట? ఇక్కడ చూడండి, ప్రధాన ముద్ద ఎవరిక్కడ? ప్రజలంతా చెడిపోవడానికి కారకులు ఎవరిక్కడ? అహరోను గారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని నడుమున కట్టుకుని పాలెములో ద్వారం నుండి ద్వారములకు వెళ్ళుచు
ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెరికాలని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలను అని ఇశ్రాయేల దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడనను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు. ఆ 3,000 మంది కూడా చనిపోయారు. ఎందుకంటే వారు ఆ దూడ విషయంలో దాన్ని కొలిచిన వారు, దాన్ని మొక్కిన వారు, ఉత్సవం చేసినవారు. కానీ అసలు దూడనే చేసిన వారు ఎవరు? మరి 3,000 కంటే ముందే చనిపోవలసిన వారు ఎవరు చెప్పండి? అహరోను గారు. కానీ అక్కడ అహరోను గారు చనిపోరు. ఎలానగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడును తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకోండి అని చెప్తాడు. మొత్తానికి 3,000 మంది చచ్చిపోతారు అక్కడ. 35వ వచనం చూడండి. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా ప్రజలను బాధ పెట్టాను. అహరోను కల్పించిన దూడను చూసారు, అది ఎవరు చేయించారట? ఆ చేయమన్నోళ్లే బాధ పెడితే చేసినోడేమవ్వాలి. కానీ అక్కడ అహరోను గారు చనిపోలేదు. ఎందుకు? అక్కడేమో అహరోను గారు ముందు చనిపోవలసినాడు కాదు, కానీ చనిపోయాడు. కారణం ఏంటి? దేవుని మనసు ఏంటి? ఎలా ఆలోచించాలని మనసు. నేనేం పెద్ద తప్పు చేయలేదండి, ఇంత పెద్ద శిక్ష పడిపోయింది అంటుంటాం మనం. అంటే దేవుడు అన్యాయం చేశాడా? అట్లా రాదు. ఏమండి ఎంత ఘోర పాపునండి, ఎలా నన్ను తప్పించారనండి? అంటే ఇంత ఘోర పాపమైనా కూడా ఆయన నిన్ను కావాలనే పక్కకు తప్పించేశారా? అంటే నీ విషయంలో తప్పు తీర్పిచ్చి మిగతా వారికి అన్యాయం చేశారా? 3,000 మందికి అన్యాయం చేసి అహరోను మట్టుకు ఆయన కాపాడారా? లేదా అహరోనుకు అన్యాయం చేసి మోషే గారి కంటే ముందు అహరోన్ని మరణానికి అప్పగిస్తున్నారా? అందుకే ఆయన గురించి అద్భుతమైన మాట ఉంటుందండి. యోబు గ్రంథము 34వ అధ్యాయం పదవచనం చూద్దామండి. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. సరే, అంత ఖచ్చితమైన మాటలో మరి ఏంటి ఇక్కడ? ఏం జరిగింది? 3,000 మంది కంటే ముందు చనిపోవలసిన అహరోను చనిపోలేదు. మోషే గారితో తప్పు చేసుంటే పుని, నిజానికి మోషే గారిదే పెద్ద పాత్ర అక్కడ. ముందు మరణానికి వెళ్లాల్సింది ఇద్దరిలో చెప్పాలంటే మోషే గారు, కానీ కనీసం మోషే గారితో పాటు ఇద్దరు ఒకేసారి మరణానికి వెళ్లాల్సిన వారు ముందు మరణానికి వెళ్తున్నాడు అహరోను గారు. ఏంటి విషయం? ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం ప్రేమిన వల్ల. ఇక్కడ మనం బాగా గమనిస్తుంటే అహరోను గారు తప్పు చేసినప్పుడు మోషే గారిని బట్టి అహరోను గారిని విడిచిపెట్టేసిన దేవుడు, మోషే గారే తప్పు చేసినప్పుడు మోషే గారి కంటే ముందు అహరోన్నే శిక్షిస్తున్నారు. మీకు అర్థమవుతుందన్నమాట? అహరోను గారు తప్పు చేసినప్పుడు మోషే గారిని బట్టి అహరోను క్షమించిన దేవుడు, ఇప్పుడు అహరోను తప్పు చేశారా లేదా పక్కన పెట్టండి, ఇక మోషే గారు కనుక తప్పు చేస్తే మోషే గారి కంటే ముందు అహరోనే శిక్షిస్తున్నాడు. ఎందుకనంటే అహరోను జీవితం మోషే గారి మీద ఆధారపడుందని ఇక్కడ అర్థమవుతుంది మనకి. అహరోను గారి జీవితం ఎవరి మీద ఆధారపడుందండి? ఎందుకండి? ఏమంటే మోషే గారు తప్పు చేసినప్పుడు అహరోను గారు ముందు శిక్షిస్తే, మరి అహరోను గారు తప్పు చేసినప్పుడు మోషే గారి ముందు శిక్షించాలి కదా? అలా కూడా జరగలేదు. అహరోను గారు తప్పు చేస్తే మోషే గారిని బట్టి విడిచిపెట్టిన దేవుడు, మోషే గారు తప్పు చేస్తే మోషే గారి కంటే ముందు అహరోను గారిని శిక్షిస్తున్నాడు. కారణం ఏంటనుకుంటున్నారా? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఆ సందర్భంలో ఏం జరుగుంటుందనేది మనం ఇక్కడ నేర్చుకోగలం. ద్వితీయోపదేశకాండం
తొమ్మిదవ అధ్యాయం 20వ వచనం చూడండి. మరియు యెహోవా అహరోనును నశింపచేటకు అతని మీద బహుగా కోపపడగా, నిజానికి ఏమి దేవుడు అహరోను గారిని విడిచిపెట్టలేదు అక్కడ, 3000 మంది కంటే మొదటే చనిపోవలసినవాడు అహరోను, అహరోను గారిని విడిచిపెట్టలేదు. కానీ చూడండి, యెహోవా అహరోనును నశింపచేటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకుంటిని. ఎవరు? మోషే గారు. అహరోను గారు చనిపోవలసినప్పుడు మోషే గారు ప్రార్థించారు, అహరోను గారు బ్రతికిపోయారు. కానీ మోషే గారు తప్పు చేసినప్పుడు అహరోను గారే ముందు మరణానికి వెళ్తున్నారు. ప్రార్థనాపరుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, అతనిని బట్టి తప్పు చేసిన వారు క్షమించబడతారు. ఆ ప్రార్థనాపరుడే తప్పు చేస్తే అతని వలన కాపాడబడిన వారు అతనికంటే ముందే శిక్షణలోకి వెళ్ళిపోతారు. అతని వలన కాపాడబడవలసిన వారు అతనికంటే ముందే శిక్షణలోకి వెళ్ళిపోతారు. ప్రేమిన వర్ల ప్రార్థనాపరుడు ఉంటే అతన్ని బట్టి అందరూ రక్షించబడుతున్నారు. అతన్ని ఆటంకపరుస్తుంటారు, అతడు ఆటంకపరచబడితే, అతడు అపరాధం చేస్తే దేవుని దృష్టికి అతనికంటే ముందు అతడు ఎవరెవరినైతే ప్రార్థన ద్వారా కాపాడుతున్నాడో వారి మీద శిక్ష వస్తుంది. ప్రార్థన చేస్తున్నాం మనం ఇప్పుడు, ఈ సమయం మొదలుకొని సాయంత్రం వరకు, రాత్రి వరకు ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ప్రార్థన చేసే మనం ఎలా ఉండాలో చెప్పి తెలుసా మీకు? అహరోను గారు లాంటి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని కూడా మన ప్రార్థన ఆలకించి దేవుడు కాపాడుతున్నారు. కానీ మనమే అపరాధం చేసినప్పుడు మనతో కలిసిన కారణం చేత అహరోను గారు లాంటి వారిని దేవుడు మనకంటే ముందు శ్రమలకు గురి చేస్తున్నారు. గుర్తుంచుకోండి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, ఆ విలువ ఎంత గొప్పదో ఆలోచించండి. నేను ప్రార్థన చేస్తున్నానండి మీకోసం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు, కానీ నేను తప్పు చేస్తే నాకంటే ముందే మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి నా కోసం కాకపోయినా మీకోసమైనా నేను జాగ్రత్తగా బ్రతుకుతానంటూ ఒక బాధ్యత కలిగిన వారిగా మనం అంతా ఉండాలి. ఒక బాధ్యత కలిగిన వారిగా మనం అంతా ఉండాలి. ప్రేమిన వల్లరా, యోబు గారికి స్నేహితులు ఉన్నారు. యోబు గారిని మాటలతో బాధ పెట్టారు, దేవుడు వారి మీద కోప్పడ్డారు. వారిని క్షమించాలంటే దేవుడు ఎవరు ప్రార్థన చేయాలి? యోబు గారు నేను చేయనంటే వాళ్ళకి క్షమాపణ దొరకదు. చూసారు, ఒక ప్రార్థనాపరుడు అనేకులను కాపాడగలుగుతున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం పదవచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. చూసారా, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు పైన ఒక మాట ఉంటుందండి, తెమానీడని ఎలీఫజును, సుహీడని బిల్దదును, నైమాత్రిని జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాడు. వారి విజ్ఞాపన అంగీకరించలేదు, యోబును అంగీకరించి వారిని క్షమించారు. అలాగే కింద మనం చూస్తే యోబు స్నేహితుల నిమిత్తము యోబు గారు ప్రార్థన చేసినప్పుడు యెహోవా వారిని అంగీకరించడమే కాదు, యోబు గారి పక్షంగా యోబు గారి క్షేమస్థితిని కూడా మరలా దయచేశారు. సమూయేలు గారు కూడా ఒక మాట అంటారండి, చాలా అద్భుతమైన మాట. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో తెలుసు మనకి, ఇశ్రాయేలు అంతా దేవునికి దూరం అయిపోయారు. అలా దూరం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళా సమూయేలు గారు వారి కొరకు ప్రార్థన చేస్తారు. అప్పుడు వారిని ప్రభు అంగీకరిస్తారు. అలాంటి సందర్భంలో
ఒక అద్భుతమైన మాట చెప్పబడింది ఇక్కడ. చూడండి ఆయన చేసిన ప్రార్థన 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిష్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకునిరి. మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలు మిష్పాలో కూడున్నప్పుడు ఫిలిస్తీన్ యుద్ధానికి వస్తారు, దేవుడు వారితో యుద్ధం చేస్తారు. 9వ వచనం. సమూయేలు పాలు విడువునకు గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అంటే ఇశ్రాయేలుని కాపాడారు. చూడండి ఎవరు ప్రార్థన అంగీకరించి? సమూయేలు గారి ప్రార్థన అంగీకరించి. ఒకవేళ మీ పక్షంగా నేను ప్రార్థన చేయకపోయినా నేను పాపం చేసిన వాడిని అవుతానంటారు ఆయన. 12వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమగునుగాక. చూసారా, మనం ప్రార్థన చేయాలి, లేకపోతే అది మనకి విరోధం అవుతుంది, పాపం చేసిన వారు అవుతాం. కానీ ప్రార్థన చేసే మనం, వారి బాధ్యతను తీసుకున్న మనం సరిగా లేకపోతే మనం చేసిన అపరాధానికైనా వారు శిక్షింపబడతారు. మనం చేసిన అపరాధానికి వారు శిక్షించబడతారు, మనం చేసిన ప్రార్థనకు వారు రక్షించబడతారు. ప్రార్థన చేసే నీవు ఏ అపరాధం చేయకుండా జీవించాలని దేవుని వాక్యం నీకు ఖండితంగా హెచ్చరిస్తుంది. కాబట్టి అనేకుల కొరకు ప్రార్థన చేయుచున్న నా సోదరి సోదరులారా, మన చేతులు పరిశుద్ధంగా ఉంచుకుందాం, దేవుని కొరకు యథార్థంగా జీవిద్దాం. అందరికీ వందనాలు, సెలవు. ప్రార్థన చేసుకుందాం.